Hey friends, I hope you all are fine. Welcome to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to my channel. Last video lo logical tags gurinchi, physical tags gurinchi aithe manam chusam. Ee video lo vachesi we will learn about HTML basic tags. HTML heading tags first nechukundam. Idu vachesi HTML heading tags ela rastamante H1, H2, H3, H4, H5, H6. 6 tags unde H1 nunchi H6 varaku. H1 vachesi big and H6 vachesi small. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, సపోజ్ H1 అని మెన్షన్ చేశాను, ఫిట్ టెక్ వైబ్స్ అని అయితే నేను ఇచ్చాను. సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఇక్కడ H2 ట్యాగ్ ఇస్తా, ఇక్కడ H3 ట్యాగ్ ఇస్తా, ఇక్కడ H4 ట్యాగ్ ఇద్దాం, ఇక్కడ H5 ట్యాగ్ ఇద్దాం, ఇక్కడ H6 ట్యాగ్ ఇద్దాం. సపోజ్ నేను H7 ట్యాగ్ కూడా ఇస్తాను. ఇక్కడ చూసారా, మీరు రెడ్ కలర్ చూపిస్తుంది. ఓన్లీ H6 వరకు అయితే మనకి ట్యాగ్స్ ఉంటాయి. సేవ్ చేసి లైవ్ సర్వర్లో చూద్దాం. చూసారా మీరు, ఇక్కడి నుంచి ఫిట్ టెక్ వైబ్స్ 1, 2, 3, 4, 5, 6. H1 అయితే బిగ్ ట్యాగ్, అంటే ఫాంట్ సైజ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. అండ్ H6 అనేది స్మాల్ ట్యాగ్, ఫాంట్ సైజ్ అనేది చిన్నగా వస్తుంది. ఇది వచ్చేసి హెడింగ్ ట్యాగ్స్. చాలా సింపుల్ కదా గైస్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కింద చేస్తాను మీకు. పారాగ్రాఫ్ ట్యాగ్ ని 3 అది మెన్షన్ చేసుకుని దిస్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మెన్షన్ చేసి సేవ్ చేస్తున్నాను. చూడండి, దిస్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఇది వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ ఆల్రెడీ నేను చెప్పేశాను. బ్రేక్ ట్యాగ్ మనం జస్ట్ BR అని ఇచ్చి క్లోజ్ చేయాలి. ఇదైతే బ్రేక్ ట్యాగ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో నేను చెప్పాను. మీరు అయితే లాస్ట్ వీడియోస్ చూడకపోతే కన్ఫామ్ గా చూసాను. ఇది వచ్చేసి మొత్తం ఒక ప్లేలిస్ట్ లో అయితే నేను పెడుతున్నాను. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి సెంటర్ ట్యాగ్. సెంటర్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇక్కడ ఫిట్ ట్యాగ్ వైబ్స్ వచ్చింది కదా, ఇది సెంటర్ లోకి వెళ్ళాలి. సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుందాం. చూసారా, ఇక్కడ వచ్చేసి నేను సెంటర్ అని రాశాను అండ్ సెంటర్ అని క్లోజ్ చేస్తాను ట్యాగ్ ని. ఇక్కడ మీరు చూస్తే ఫిట్ టెక్ వైబ్స్ అనేది సెంటర్ లోకి వెళ్ళిపోయింది, పేజ్ సెంటర్ లోకి. అలా సిమిలర్ గా మీరు ఇక్కడ సెంటర్ ట్యాగ్ అని రాసుకుంటే ఇవన్నీ మిడిల్ లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ట్యాగ్ కూడా చూద్దాం, హారిజంటల్ ట్యాగ్. హారిజంటల్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ చాలా ఈజీ గైస్, జస్ట్ HR. బ్రేక్ ట్యాగ్ నేర్చుకున్నాం కదా, సేమ్ సిమిలర్ గా ఇదైతే మనకి లైన్ వస్తుంది అనమాట. చూద్దాం, ఇక్కడ దిస్ ఇస్ పారాగ్రాఫ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ నేను హారిజంటల్ ట్యాగ్ అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఇద్దాం, దిస్ ఈస్ అనదర్ పారా అని అయితే నేను మెన్షన్ చేసి సేవ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ మనకి లైన్ వచ్చింది చూసారా, ఇది హారిజంటల్ లైన్. దిస్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ బిలో దిస్ ఇస్ అనదర్ పారా. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి బోల్డ్ ట్యాగ్. ఆల్రెడీ మనం బోల్డ్ ట్యాగ్ గురించి చూసుకున్నాం, బి. ఇటాలిక్ ట్యాగ్ గురించి కూడా చూసుకున్నాం, ఐ. అండర్లైన్ ట్యాగ్ గురించి కూడా చూసుకున్నాం, యు అని పెడతాం. ఇప్పుడైతే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి అయితే నేర్చుకుందాం గైస్. సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ సపోజ్ మనం మ్యాక్స్ ఏదైనా ఫార్ములా రాసినప్పుడు A+B హోల్ స్క్వేర్ ఎలా రాయాలంటే ఇక్కడ పవర్ అనేది ఉండదు. సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి. ఇది A+B అనేది ఇచ్చేసాం, సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసాం, చూపించాం, సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. అండ్ సేవ్ చేసి చూద్దాం. చూసారా మీరు, ఇక్కడ A+B హోల్ స్క్వేర్ అని వచ్చింది. మీన్స్ పవర్ అనేది పైకి వెళ్ళిపోయింది. సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్ పైకి వచ్చింది. ఇప్పుడు సపోజ్ సేమ్, ఇప్పుడు H2O అని ఇద్దాం. మీన్స్ బేస్ కిందకి వస్తుంది అనమాట. లైక్ log2 అనుకోండి ఇవ్వచ్చు, H2O అనుకోండి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీరు బేస్ కిందకి రావాలంటే సబ్స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి, H2. మళ్ళీ ఇక్కడ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, ఓ. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇక్కడ చూసారా, H2O బేస్ అయితే కింద వచ్చింది. ఇదే గైస్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్. నెక్స్ట్ వీడియోలో మనం HTML టేబుల్స్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ చేయండి గైస్. డోంట్ స్కిప్ టు వాచ్ అప్కమింగ్ వీడియోస్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుంటారు జస్ట్ విదిన్ 5 మినిట్స్. థ్యాంక్ యూ గైస్.